1 పీటర్ చాప్టర్ 3 అండ్ వర్స్ 7 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. యోహాన్ సువార్త 15వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదామండి. జాన్స్ గాస్పల్ 15:5, యోహాన్ సువార్త 15:5వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 8వ వచనం అందరం కలిసి చదువుతాం. మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 14వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. దయగల దేవుడు వాక్య భాగాల్ని ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లుగా, ప్రత్యేకంగా ఈ యొక్క వధూవరులతో, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అనగా ఈ భార్య భర్తలతో ప్రభు మాట్లాడినట్లుగా, కూడి వచ్చిన కుటుంబాలతో ప్రభు మాట్లాడినట్లుగా ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు నామమున స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు బ్రదర్ పాల్, సిస్టర్ నిర్మల వారిని గత 23వ తారీఖున పరిశుద్ధ వివాహంలో వారిని భార్య భర్తలుగా మీరు చేసినందుకు కొరకై స్తోత్రాలు. ఈ దినము రిసెప్షన్ సందర్భంగా ప్రభా వారిని ప్రభా స్థానిక సంఘము స్నేహితులు శ్రేయోభిలాషులు దేవుని దాసులు ప్రభా అలాగున కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు వారిని మీరు తీసుకొచ్చినారు. సమయంలోని వాక్యంలో కొన్ని మాటలు మేము చదివినాం. ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ఈ బిడ్డలిద్దరితో మాట్లాడండి, నీ సన్నిధి మాతో ఉంచండి. నీ దాసుని అయోగ్యుని అపాత్రుని ప్రభా మీరు ఎంతైనా కనికరించి నీ రక్తంతో కడిగి మరుగు చేసి ఖాళీ చేసి నీ మాటలతో నింపి నీ కార్యాన్ని నెరవేర్చండి. నీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ శత్రువాని క్రియలన్నీ యేసు ప్రభు నామమున గద్దించి బంధిస్తూ కలువరి శిలువ రక్తధారల క్రిందికి మమ్మల్ని మేము ఆలయ ఆవరణములను తీసుకుని వస్తూ ఘనత మహిమ స్తుతి ప్రభావములన్నీ మీ నామునికే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మనం కూడి వచ్చినటువంటి సందర్భం సమయం మీకు అందరికీ తెలుసు. ఎందుకు వచ్చాం మనం అందరం అండి, ఎందుకు వచ్చాం? వై డిడ్ వి ఆర్ హియర్? ఎందుకు వచ్చాం చెప్పరే? రిసెప్షన్కి వచ్చాం కనుక రిసెప్షన్. ఏంటి రిసెప్షన్ అంటే? రిసెప్షన్ అంటే ఏంది? బ్రదర్ పాల్, కెన్ యూ సే వాట్ యు మీన్ బై రిసెప్షన్? రిసెప్షన్ అంటే ఏంది చెప్పండి. అమ్మా ఏమ్మా ఏంది అంటే? చాలాసార్లు ఏం చేస్తా ఉన్నామో తెలియకుండానే చేస్తూ ఉంటాం కదా. రిసెప్షన్ అన్నది ఈజ్ ఇట్ స్క్రిప్చురల్? ఇది లేఖనానుసారమా? అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకొని చేస్తే చాలా మంచిది. కనుక సమయం వృధా పోనీయకుండా కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. వివాహము మూడు భాగాలు. మొట్టమొదటిది ఎంగేజ్మెంట్, ప్రధానం. రెండవది వివాహ దినం, ద డే ఆఫ్ వెడ్డింగ్,
ఆర్ ద డే ఆఫ్ రిజిస్ట్రేషన్ అని మనం చెప్పచ్చు. మూడవది రిసెప్షన్. రిసెప్షన్ అంటే మన కడప జిల్లాలో కడప వాళ్ళని అడిగితే కనుక, అంటే మేము కూడా కడప వాళ్ళమేలేండి, అడిగితే కనుక ఏం చెప్తారంటే మల్లు పెళ్ళి అంటారు కదా. మల్లు పెళ్ళి కాదు ఇది, ఒకసారే పెళ్ళి, రెండు సార్లు మళ్ళా పెళ్ళి పెళ్ళి అనేది ఉండదు. ఇది ఏంటంటే లేఖనానుసారంగా భర్త భార్యను పరిచయం చేయుట వాక్యము, తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదమైన తర్వాత వాళ్ళిద్దరిని లేచి నిలబడి చెప్తారు. పాల్ ఏం చెప్తాడంటే దిస్ ఈజ్ మై వైఫ్ నిర్మల, ఈమె నా భార్య నిర్మల అని చెప్తాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే పగదినం గొర్రెపిల్ల పెళ్లి వివాహోత్సవం అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో సంఘం పరిణయమాడిన తరువాత, అంటే దాని అర్థం ఏంటంటే వివాహం ఆడిన తరువాత సంఘము ప్రభు యొక్క పెళ్లి భార్యగా అయిన తరువాత ఒక దినం ప్రభు ఏం చేయనంటున్నాడంటే సంఘాన్ని తన పెళ్లి భార్యగా సర్వలోకానికి పరిచయం చేయనంటున్నాడు. ఇదెంతో అద్భుతకరమైనటువంటి సమయం గనుక దానికి మాదిరిగా, దానికి ఛాయగా గనుక ఇది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతోంది. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభు తో నువ్వు ఐక్యపరచబడకపోతే, యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు ఏకం కాకపోతే నువ్వు ఆయన పెళ్లి భార్య కాలేవు. రెండే రెండు మనకు ఆప్షన్స్ ఉంటే, పెళ్లి భార్యగా అయినా ఉండాలా, లేకపోయినట్లయితే ఆ యొక్క అగ్ని గంధకములతో మండు గుండం, వేరే ఎక్కడ ఏ ఛాన్స్ లేదు. గనుక ఈ రిసెప్షన్ కు వచ్చిన నీతో మొట్టమొదటిగా ప్రభు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే నీ జీవితంలో ఇంకా నువ్వు యేసు ప్రభుతో ఐక్యపడకపోతే, యేసు ప్రభువును నీ హృదయంలో చేర్చుకోకపోతే. ఎందుకు యేసు ప్రభుతో ఐక్యపరచబడాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది పాపము దేవుణ్ణి మానవుని ఏం చేసింది, వేరు చేసింది. మానవుని దేవునితో కలిపేదానికై యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినారు. అంతే, యేసు ప్రభు వారు ఏదో మతం ఏదో స్థాపించేదానికైనా రాలే, మార్గం చూపించేదానికి వచ్చినాడు, జీవం ఇచ్చుటకై వచ్చినాడు. ఆయనను గనక నీ హృదయపూర్వకంగా నువ్వు అంగీకరిస్తే, దేవుని వాక్యం చెప్తుంది మన పాపములను తీసివేయుట కొరకై ఆయన ఏమవుతూ వచ్చినాడంట, ఆయన అప్పగింపబడుతూ వచ్చినాడు. మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకై ఆయన లేపబడెను. Romans 4:25 మాటలు ఉన్నాయి. గనుక ఆయన మన పాపముల కొరకు అప్పగింపబడ్డాడు. ఇంకా వాక్యం చెప్తుంది క్రీస్తు మన పాపముల కొరకై చనిపోయెను. క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఎందుకొరకు ఆయన చనిపోయాడంటే మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. మన పాపమునకు రావలసినటువంటి ఆ యొక్క శిక్ష ఆయన మీద పడింది. మన పాపములను మోసుకొని పోతూ వచ్చాడు. మన పాపముల నుండి మనకు విడుదల కలుగుజీతమై ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వాక్యం చెప్తుంది లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుని యొక్క వాక్యం Yohana 1:29 మాటలున్నాయి. మొదటి యోహాను పత్రిక 1:3-5 పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయెను. గనక పాపములను తీసివేయుట కొరకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకొరకే యేసు ప్రభు వారు చేసినటువంటి గొప్ప బలియాగం, ఆయన కార్చినటువంటి రక్తం ఏం చేస్తుందంటే మన పాపములన్నిటినీ ఏం చేస్తుంది, కడిగి పవిత్రపరుస్తుంది. వాక్యం చెప్తుంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. గనుక నువ్వు ఎవరైనా సరే ఇంకా ఒకవేళ పాపములో జీవిస్తూ దేవునికి దూరస్తునిగా ఉంటే ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు వారు నీ కోసం వచ్చినాడు, యేసు ప్రభు వారు నా కోసం వచ్చినాడు.
గనుక దేవునితో ఐక్యపరచబడి నువ్వు ఆయన పెండ్లి భార్యగా కాకపోతే నిన్ను ఆయన పరిచయం చేయడు. నువ్వు ఎక్కడ ఉంటావంటే మండు గుండంలో ఉంటావు, అక్కడికి నువ్వు వెళ్ళడం మాకు ఇష్టంలే. వాక్యం ఆ దేవాది దేవునికి కూడా ఇష్టంలే. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరును అంతడును మారు మనస్సు పొందవలనని అందరి ఎడల దీర్ఘశాంతము ఆయన చూపించినటువంటి వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. గనక ఈ రిసెప్షన్ కి వచ్చినావు చాలా సంతోషం. ఆ రిసెప్షన్ లో కూడా పరలోకపు రిసెప్షన్ లో కూడా నువ్వు ఉండాలన్నదే మా కోరిక. దానికి ఒకే నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీ జీవితం మారుస్తాడు, నీ జీవిత వైఖరిని మారుస్తాడు, నీ నడవడికను మారుస్తాడు. నీ పేరు నీ మతం కాదు మారేది, నీ జీవితం మారిపోతుంది. ఈ అద్భుతమైనటువంటి రక్షకుడు యేసు ప్రభు వారిని స్వీకరించాలని, ఈ రిసెప్షన్ కు వచ్చిన నువ్వు ఆ రిసెప్షన్ లో కూడా కనబడాలని మా ఆశ. ఇది మొట్టమొదటి రిసెప్షన్ అండి, గుర్తు పెట్టుకోండి. ఇంకా మల్లు పెళ్లి, ఆ పెళ్లి, ఈ పెళ్లి అనవాకండి. ఏందండి రిసెప్షన్ అంటే? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను పరిచయం చేయట, అది రిసెప్షన్. లేకపోతే ఈ మాటలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. సరే, ఇప్పుడు వాళ్ళకి పెళ్లి అయిపోయింది, మళ్ళీ పెండ్లి మెసేజ్ కాదు. కొన్నిసార్లు రిసెప్షన్ టైంలో మళ్ళా పెళ్లి మెసేజే చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కాదు, ఎవరు వెళ్ళిద్దరు? హస్బెండ్ అండ్ వైఫ్, భార్య భర్తలు మీ ఇద్దరు. సో వెడ్డింగ్ అయిపోయింది, మీ జీవితం ఆరంభించారు, అనగా మీ యొక్క దాంపత్య వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే మీరు కాపురం చేస్తా ఉన్నారు. అందుకొరకే ఒక మాట చదువుతూ వచ్చినాం. ఆ మాటలో ఒక భాగాన్ని, ఆ చివరి భాగం, పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 యొక్క చివరి భాగం చదువుతున్నానండి. ఆ భాగాన్ని మాత్రమే ధ్యానిస్తాం. 7 చివరి భాగం, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇప్పుడు మనం స్టడీ చేసేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జ్ఞానము చొప్పున కాపురము చేయుట. జ్ఞానము చొప్పున కాపురం చేయుట, కాపురం చేసేదానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నాయి. గనక ఇక్కడ అమ్మా ఎవరు ఆ పాపను ఇక్కడ కూర్చోబెట్టు. జ్ఞానము చొప్పున కాపురం చేయుట అన్నటువంటిది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, కాపురంలో చాలా అవసరమైనటువంటిది ఏంటిది? జ్ఞానం. జ్ఞానం జ్ఞానం లేకపోతే ఏం చేయలేం మనం? కాపురం చేయలేం. కనుక జ్ఞానం అంటే ఏందో తెలుసుకోవాలా, కాపురం అంటే ఏందో తెలుసుకోవాలా. సరే, మొట్టమొదటి జ్ఞానం. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే యేసు ప్రభువే జ్ఞానం. దేవుని వాక్యం చెప్తుంది 1 కొరింథీ 1:24 యొక్క చివరి భాగం. 1 కొరింథీ 1:24 యొక్క చివరి భాగం ఎవరైనా చదవండి. క్రీస్తు, అక్కడి నుంచి చదవండి. క్రీస్తు దేవుని శక్తియును, చాలండి, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రైస్ట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. 31 కూడా ఆ మాటలునే చదవండి. 1 కొరింథీ 1:31 జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. ఎవరు? ఆయన. ఆయన ఎవరు? యేసు ప్రభువారు. కనుక యేసు ప్రభువారు మన యొక్క మనకు ఏమయ్యాడంటే ఆయన జ్ఞానమైనాడు. కనుక ఆయన దేవుని జ్ఞానము, ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ద సేమ్ పర్సన్ బికేమ్ అవర్ విజ్డమ్. ఆ దేవుని జ్ఞానమై ఉన్నటువంటి ప్రభువు మన జ్ఞానమైనాడు. ఈ జ్ఞానమై ఉన్నటువంటి యేసు ప్రభువు ఒక కాపురములో ఉంటే ఆ కాపురం వర్ధిల్లుతుంది. ఏం జ్ఞానం ఇది? భూ సంబంధమైన జ్ఞానము కాదు, దయ్యముల సంబంధమైన జ్ఞానము కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు. ఏం జ్ఞానం ఇది? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. యాకోబు పత్రికలో చాలా లక్షణాలు ఉన్నాయి.
గనక మొట్టమొదటిగా మేము జ్ఞాపకం చేసేది దీంట్లో మనం లోతుకు వెళ్ళడం లేదు కానీ తలంపు గనక పాల్ నిర్మల మీ కుటుంబంలో ఎవరు అవసరమో జ్ఞానమై ఉన్నటువంటి యేసు ప్రభు ఇంకా వేరే ఏ వ్యక్తికి చోటు లేదు గనక ఎప్పుడు మీ ఇద్దరు కలిసి జ్ఞానమై ఉన్నటువంటి యేసు ప్రభుతో కనెక్ట్ అయి ఉంటారో ఓ మీ కుటుంబం అదెంతో ధన్యకరమైనటువంటి కుటుంబంగా ఉంటది యు ఆర్ కమింగ్ టుగెదర్ యార్ యువర్ ఫ్యామిలీ విల్ బి ఎ బ్లెస్డ్ ఫ్యామిలీ ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా దేవుడు చేస్తాడు ఎప్పుడు ఎప్పుడు యేసు ప్రభు గనక అన్ని పరిస్థితుల్లో అన్ని చోట్ల మీకు అవసరమైనది ఎవరు యేసు ప్రభు జ్ఞానమై ఉన్న యేసు ప్రభు అందుకొరకే కొలసి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందంటే అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తం అన్నింటిలో ఆయనకు మీరేమి ఇవ్వాలా ప్రాముఖ్యత గనక ప్రీ ఎమినెన్స్ గనక మీ కుటుంబం అయ్యో ఎవరు ఇవ్వాలి చూడండి ఆడతాండి మీరు కూర్చొని ఉండరు లే బయట పంపించండి గనక మీ కుటుంబంలో చాలా ప్రాముఖ్యత చాలా ప్రాధాన్యత ఎవరికి వాళ్ళ యేసు ఏదో ఒక భాగంలో చాలా సార్లు మన కుటుంబాలు వర్ధిల్లో కారణం ఏంటంటే యేసు ప్రభువుకు మనము ప్రాముఖ్యతనిమో ఇవ్వం ప్రాధాన్యతనివ్వం మన భాషలో అర్థం కావాలంటే మొదటి స్థానం యేసు ప్రభు వారికి మొదటి స్థానాన్ని మనము ఇవ్వం కాబట్టి మన కుటుంబాలు వర్ధిల్లో ఆయనకు మొదటి స్థానం ఇస్తే అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యతనిస్తే ఓ మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఆయన చేస్తాడు గనక జ్ఞానము అయినటువంటి యేసు ప్రభు లేకుండా మీ కుటుంబం సాగనివద్దండి అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవిత ప్రతి మెట్టులో యు నీడ్ జీసస్ యేసు ప్రభు మీకు అవసరం అలాగనే కుటుంబాలకు వచ్చినటువంటి మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన ఏ కుటుంబంలో ఉంటాడో ఆయన ఏ కాపురంలో మొదటి వ్యక్తిగా ఉంటాడో ఆయన ఏం చేస్తాడంటే వారిని ఆశీర్వదిస్తాడు గనక జ్ఞానము చాలా అవసరమైంది తర్వాత చెప్పబడినటువంటి మాట ఏంటంటే జ్ఞానము చొప్పున కాపురం ఏంది కాపురం అంటే ఏందమ్మా పెద్ద చాలా చెప్తా ఉన్నది కాపురం అంటే ఏంది చాలా చెప్పాల్సి వస్తుందేమో అనుకుంటా కాపురం అంటే ఇంగ్లీష్లో ఒక మాట రాయబడింది డ్వెల్ అనే మాట ఒక మాట రాయబడింది దీని యొక్క మూల అర్థం ఏందంటే రెండు మాటలు ఉన్నాయి ఒకటేమో పంచుకొనుట ఇంగ్లీష్లో షేరింగ్ రెండవదేమో శ్రద్ధ వహించుట కేరింగ్ ఇది ప్రాముఖ్యమైంది కాపురం అంటే ఇది షేరింగ్ అండ్ కేరింగ్ గనక ఏంటి పంచుకోవాలా పెళ్ళైన ప్రారంభం నుండే నీ ఆస్తి ఎంత నా ఆస్తి ఎంత నీకెంత ఉంది నీ ఎంత సంపాదించావు నేనెంత సంపాదించావు ఇది మాట్లాడతాం అది కాదు ఈ లోకంలో ఉండే లోక సంబంధమైనవన్నీ నశించిపోతాయి గనక ఏవి పంచుకోవాలంటే పర సంబంధమైనవి ప్రతి దినము ఇద్దరు వ్యక్తిగతంగా వారు దేవుని యొక్క కనిపెట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనలను పొందుట అదేలాగున కుటుంబముగా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకొనుట ఈ రెండు సమయాల్లో ఏవైతే దేవుడు మీతో మాట్లాడాడో దేవుడు మీతో పంచుకున్నాడో అవి మీరిద్దరు ఏం చేయాలా పంచుకోవాలా ఇదనం ఇలాగ మాట్లాడాడండి ఇదనం ప్రభు నాతో పొద్దునే మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే నువ్వు వెళ్ళే దేశము నేను నిన్ను ప్రవేశపెట్టే దేశము ఆకాశ వర్ష జలము త్రాగును ఏందండి
దేశం జలం ఆకాశం నుండి వచ్చే వర్ష జలాన్ని తాగుతుందంట. అంటే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు ఏం తాగాల, వేటితో నువ్వు నింపుకోవాలా, పైనుండి వచ్చేటువంటిది అన్న ప్రార్థన చేస్తా ఓ మాట అంటూ వచ్చినాడు. మంచు వలే, దేవుని యొక్క వాక్యంలో అనేకమైన మాటలు చెప్పబడతా ఉంటున్నాయి. కనుక కాపురం అంటే యు హావ్ టు షేర్ స్పిరిచువల్ థింగ్స్ అండ్ షేర్ ఈవెన్ యువర్ ఎమోషనల్ థింగ్స్ ఈవెన్ అట్ టైమ్స్ ద ఫిజికల్ థింగ్స్. కనుక మానసిక భౌతిక ఆత్మ సంబంధమైనటువంటి వాటిని పంచుకునుట ఇది చాలా అవసరమైంది. షేరింగ్ ఇది దేవుడు కూడా మన ఎడల ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. దేవునికి ఏం కోరిక? మనతో కాపురం ఉండాలని దేవుని కోరిక, మన కాపురములోనికి ఆయన రావాలని కోరిక. అంటే అర్థమైంది, మనమే పంచుకోవడం కాదు ఆయన కూడా మనతో పంచు. రెండవది కేరింగ్, యు హావ్ టు కేర్ ఫర్ ఈచ్ అదర్ కదా. మీరు వెడ్డింగ్ ప్రమాణాల్లో చేసింటారు, ఏమంటారు, కష్టం నందు సుఖం నందు ఆరోగ్యమందు అనారోగ్యమందు అన్నిట్లో నేను నీతో ఉంటాను. ఊరికి ఆ దినం చెప్పేది కాదు, జీవిత అంతం వరకు యు హావ్ టు కేర్. ఒకరి ఎడల ఒకరు లక్ష్యం, ఒకరి ఎడల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాల. అది ఏంది? అది కాపురం. కాపురం అంటే ఇది. కనుక ఈ కాపురంలో జ్ఞానం అవసరం. జ్ఞానం ఎవరో కాదు, యేసు ప్రభువు. ఇప్పుడు మన తలంపు మన అంశంలోనికి కొన్ని నిమిషాలు మనం ధ్యానించి ముందుకు సాగుతాం. జ్ఞానము చొప్పున కాపురం చేయాలంటే మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు బైబిల్లో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఒక మూడింటిని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదివినాం మొట్టమొదటి లక్షణం 15వ అధ్యాయం యోహాను సువార్త 15:5. మళ్ళీ ఒకసారి అందరం చదువుతామండి. 15:5, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభువారు ఇక్కడ తన శిష్యులతో ఈ మాటలు కలువరి శిలువకు వెళ్ళక పూర్వం 13, 14, 15, 16, 17, 18 అద్భుతమైనటువంటి ఆయన తన యొక్క తలంపులో ఆలోచనలు ఉండేటువంటివన్నీ వాళ్ళతో పంచుకుంటా వచ్చినాడు. ఈ 15వ అధ్యాయంలో 5వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి ఓ అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మనం ఎవరమంట? తీగలు. కనుక జ్ఞానము చొప్పున కాపురం చేసేటువంటి వారు ఎలాగున ఉండాలా చెప్పండి? తీగలుగా ఉండాల, తీగలుగా ఉండాలి. అంటే పాల్, నిర్మల వీళ్ళిద్దరు ఎవరు? దే ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ద వైన్. ద్రాక్ష వల్లిలో నుండి వచ్చినటువంటి తీగలు. తీగలుగా ఉండి మీరేం చేయాలా? తీగలు ఏం చేస్తాయి? తీగలుకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం, తీగలకు ఉండవలసిన ప్రాముఖ్యమే. చాలా సార్లు మీరు వాక్యం వింటారు, చెప్తారు మీరే, తీగలకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఏంటి? ద్రాక్షవల్లిలో నిలిచి ఉండుట. ఏం కొత్తదేం బోధ చేయాల మీకు, మీకు తెలిసిందే. ద్రాక్ష తీగలంటే ద్రాక్షవల్లిలో నిలిచి ఉండుట. ఇప్పుడు మీరు చెప్పండి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే తీగలు ఏం చేస్తాయి? ఫలిస్తాయి. ద్రాక్షవల్లిలో నిలిచి ఉండకపోతే తీగలు ఫలించవు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుడు మిమ్మల్ని తీగలుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే,
కూడు వచ్చినటువంటి ఆయా కుటుంబాల వారిని తీగలుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన యందు నిలిచి ఉండాల. ఆయన యందు నిలిచి ఉంటేనే ఫలిస్తా. ఏంది ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంది? పోయి ఆయనలో నిలబడ్డమా? ఏంది అర్థం? ఆయన యందు నిలిచి ఉండుట అంటే అర్థం ఏంది? చాలా ఉన్నాయి అర్థాలు, దీనికి ఒక అర్థం తెలుసుకుందాం. రండి, కొలొస్సయులకు రాసిన పత్రిక, కొలొస్సయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తెలుగులో 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి భాగం, టు సేవ్ టైమ్, 6-7 చివరి భాగం, ఇంగ్లీష్ లో 7th verse, కొలోషియన్స్ చాప్టర్ 2 verse 7. ఆయన యందుండి నడుచుకొనుడి, ఆయన యందుండి నడుచుకొనుడి అంటే దాని అర్థమైంది ఆయన యందుండి, ఆయన యందు నిలిచి ఉండి. ఏంటి ఆయన ఎందు నిలిచి ఉండడం అనేటువంటిది అర్థం ఏం జ్ఞాపకం చేస్తుంది? మనము నడుచుకోవలసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. క్రిస్టియన్ వాక్ అంటే అబైడింగ్ ఇన్ హిమ్, ఆయన ఎందు నిలిచి ఉండుట ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే క్రైస్తవ నడక, నడుచుట అన్నటువంటిది ఆత్మీయంగా దేనికి గుర్తు? నడుచుట అన్నటువంటిది ఆత్మీయంగా దేనికి గుర్తు? మనం ఎరుగుదాం. దేవుని యొక్క వాక్యంలో ఆరంభంలో ఆది కాండం 5వ అధ్యాయం 24వ వచనంలో హానోకు దేవునితో కూడా నడిచెను. హానోకు దేవునితో కూడా నడిచిన తరువాత ఈ మాటలు చెప్పబడతాయి. ఏంది హానోకు దేవునితో నడిచినాడంటే అర్థం ఏందండి? నడుచుట అంటే అర్థమైంది దేవునితో సహవాసము చేయుట, దేవునితో సహవాసం చేయుట, దేవునితో సంబంధ బాంధవ్యము కలిగి ఉండుట, దేవునితో సమీపముగా ఉండుట. ఇదేం జ్ఞాపకం చేస్తుంది? నిలిచి ఉండుట, ఆయన యందుండి నడుచుకున్నట. గనుక ఇక్కడ ఒక తలంపు మనం నేర్చుకుంటున్నాం. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఏమాత్రము ఫలింపదు. గనుక ప్రభు ఇలా జ్ఞాపకం చేసేది ఏంటంటే మీరు తీగలు, మీరేం చేయాలా? ఆయన యందు నిలిచి ఉండాలా, ఇది మీ కర్తవ్యం. ఆయన యందు మీరు నిలిచి ఉండాలంటే ఆయనతో ఏం చేయాలా? మీరు సహవాసం చేయాలా, ఆయనతో సహవాసం. అందుకొరకే ప్రభువారు మనల్ని ఎక్కడికి పిలిచినాడు? ఎక్కడికి పిలిచినాడు? 1వ కొరింథీయులు 1వ అధ్యాయం 9వ వచనం ఎక్కడికి పిలిచాడు? తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. గనుక ఆయన తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచినాడు అంటే దాని అర్థమైంది కుమారునితో మనం సంబంధం కలిగి ఉండాలి. గనుక తీగలకు ఉండవలసినటువంటి లక్షణం, గనుక యేసు ప్రభుతో ఏం కలిగి ఉండాలా? సహవాసం. ఈ సహవాసము ఎప్పుడైతే యేసు ప్రభుతో నువ్వు ఆరంభిస్తావో అది ఎట్లా బిగిన్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది తెలుసా అండి? ఈ సహవాసంలో నీవు ఎప్పుడైతే చేరుతావో ప్రభువారు నిన్ను ఏం చేస్తాడంటే, నిన్ను ఏం చేస్తాడంటే తన భాగస్వామిగా చేసుకుంటాడు. హీ విల్ మేక్ యూ యాజ్ హిస్ పార్ట్నర్, హీ విల్ గ్రాంట్ యూ పార్ట్నర్షిప్ కదండి. 23వ తారీఖు ముందుగా మీరిద్దరు వేరు వేరుగా ఉండేటువంటి వారు. కనుక దేవుని సన్నిధిలో జీవమను కృపావరంలో మీరేమైనా ఇద్దరు, యు బికేమ్ పార్ట్నర్స్, యు బికేమ్ లైఫ్ పార్ట్నర్స్, జీవిత పాలిభాగస్థులైనారు. అంటే అర్థమైందంటే సహవాసము మనకేమిస్తుందంటే ప్రభువుతో సహవాసం చేస్తే వి బికమ్ పార్ట్నర్స్ విత్ గాడ్. దేవునితో మనం ఏమవుతామంటే భాగస్వాములం అవుతాం. దేవునితో పార్ట్నర్స్ అయి ఉండి చివరిగా అది ఎక్కడ ఎండ్ అవుతుందంటే, చాలా ఉన్నాయి మన అంశం అది కాదు, అది చివరిగా ఎక్కడ అంతమవుతుందంటే ఇట్ ఎండ్స్ విత్ ఓనర్షిప్.
పార్ట్నర్షిప్ ఇట్ బిగిన్స్ విత్ పార్ట్నర్షిప్ ఇట్ ఎండ్స్ విత్ ఓనర్షిప్ యాజమాన్యముతో అది ముగించబడుతుంది అక్కడక్కడ ఇంగ్లీష్ చెప్తా ఉండా ఎందుకు తెలుసా ఏదో ఇంగ్లీష్ వచ్చిందని కాదు పెళ్లి కొడుకు ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకో ఉన్నాడు దీనికి తెలుగు వస్తుందో రాదో నాకు తెలియదు అందుకోసమని అప్పుడప్పుడు మధ్యలో ఇంగ్లీష్ చెప్తాడు మీరేమనుకోద్దండి అప్పుడు మధ్యలో ఇంగ్లీష్లో చెప్తా ఉంటారు బ్రదర్ మీరు మొన్న వచ్చినప్పుడు అంతా తెలుగులోనే చెప్పినారని చెప్పారు సో అర్థం ఏంటంటే ఇప్పుడు సహవాసము నిలిచి ఉండుట అంటే సహవాసం సహవాసం అంటే భాగస్వామ్యము ప్రభువుతో మనము ఏమవుతామంటే తోడి వారసులము ఇంకొక మాటలు మనకు అర్థమయ్యే భాషలో అది ఎట్లా ఉండవుతుందంటే ప్రభువారు ఒక దినం మనల్ని తనతో కూడా కూర్చుండబెడతాడు నో మోర్ పార్ట్నర్షిప్ విఆర్ ఓనర్స్ మనల్ని దేవుడు యాజమానులుగా ఆయన యాజమాన్యము యొక్క స్థానంలోని తీసుకుని వస్తాడు గనక చాలా ప్రాముఖ్యమైనది మీరిద్దరూ ఎవరితో సహవాసం చేయాలా యేసు ప్రభుతో సహవాసం చేయాలి ఆయనలో నిలిచి ఉంటేనే గాని తర్వాత ఇంక దేంట్లో నిలిచి ఉండాలంట రెండు మూడు మాటలు ఉన్నాయి అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేను మిమ్మను అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండు గనుక ఇక్కడ ఇంకో తలంపు రాయబడు ఆయనతో సహవాసం ఆయనలో నిలిచి ఉండడం మాత్రమే కాదు ఇదేంట్లో ప్రేమ ఇది చాలా ప్రాముఖ్యమైంది దేవుడు మిమ్మల్ని ఒక కుటుంబంగా చేశాడు మీ కుటుంబంలో ఏం చూడాలని దేవుని ఇష్టము ప్రేమ ఇస్సాకు రిబ్కాలు పెళ్ళైన తర్వాత రిబ్కాను తన గుడారంలోనికి తీసుకొని రాగా తీసుకొని రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను ఆది కాండం 24-67లో ఈ మాటలు ఉన్నాయి గనుక మీ కుటుంబంలో ఏం కనబడాలా ప్రేమ కేవలం భర్త భార్యను మాత్రమే కాదు భార్య కూడా భర్తను ఏం చేయాలా ప్రేమించ వైస్ వర్స దేవుని వాక్యంలో ఉంది ఎఫెసీలేమో భార్యలారా భర్తలను ప్రేమించుడి అదేలాగున తీతు పత్రికలనేమో యవన స్త్రీలు తమ శిశువులను తమ పిల్లల తమ భర్తలను ప్రేమింపబద్దులై ఉన్నారు గనుక ఈ ప్రేమ అనేటువంటిది అవసరం ఏం ప్రేమ ఏం ప్రేమ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు లోక సంబంధమైన ప్రేమ కాదు బైబిల్లో ఈ ప్రేమకు ఒక అధ్యాయం అంతా ఉంది చెప్తారండి మీరు చెప్పొద్దండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురే చెప్పాలా సారీ భార్యాభర్తలే చెప్పాలి ఇంకేది మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్లి దెర్ ఇస్ వన్ చాప్టర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ స్పీక్స్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫుల్ చాప్టర్ చెప్తారమ్మా నిర్మల అయ్యో సరే మీరు చెప్పండి ఇంకా వరంది మొదటి పత్రిక 13వ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి చూడొద్దండి 13 వచనాలు ఉన్నాయి 13 అధ్యాయం 13 వచనాలు ఉన్నాయి ఆ 13 వచనాలని 3 భాగాలుగా మనం చూడొచ్చు అంటే ఎలాంటి ప్రేమ మీరు కలిగి ఉండాలా అంటే అక్కడ రాయబడుతుంది మొట్టమొదటి 5 వచనాల్లో చూస్తే గనక ప్రేమ దీనికంటే గొప్పది దానికంటే గొప్పది ప్రవచనాల కంటే విశ్వాసము కంటే తను తాను అర్పించుకున్నట కంటే వీటన్ని అంటే దాని అర్థమైంది ప్రేమ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఐశ్వర్యవంతమైనది ఏ ప్రేమలో మీరుండాలా ఐశ్వర్యవంతమైన ప్రేమ ఎవరి ప్రేమ ఐశ్వర్యవంతమైనది క్రీస్తు ప్రేమ గనుక ఈ ప్రేమలో మీరు నిలిచి ఉండాలి ఈ క్రీస్తు ప్రేమ అన్నిటికంటే మించినటువంటిది భూలోకంలో ఎన్ని ప్రేమలున్నాయో వాటన్నిటికంటే మించి ఉన్నది అందుకొరకే రోమా 5:5 ప్రకారంగా ఈ యొక్క ప్రేమను పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఏం చేస్తున్నాడు కుమ్మరించిన
గనక ఈ ప్రేమ అన్నటువంటిది ఐశ్వర్యవంతమైనది. గనక మీరు లోకానికి ఏం చూపించాలా? క్రీస్తు ప్రేమ ఎంత ఐశ్వర్యవంతమైనదో, ఇట్ ఈస్ ఎన్రిచింగ్ లవ్. ఎప్పుడైతే ఈ స్థానానికి వస్తారో తదుపరి అంత చూస్తాం, ప్రేమ ఉండేటువంటి లక్షణాలన్నీ చూస్తాం. ఏంటిది అది? క్షేమాభివృద్ధిని కలుగజేసే ప్రేమ, ఎడిఫైయింగ్ లవ్. క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది ఈ ప్రేమతో నింపబడితే మీ కుటుంబం, మీ కాపురం అది క్షేమము అభివృద్ధిని పొందగలదు. అదే అధ్యాయంలో చివరిలో చూస్తే అది నిలిచి ఉండేటువంటిది కదా. ఈ మూడు నిలుచును వాటిలో శ్రేష్టమైనది ప్రేమ. అంటే ప్రేమ నిలిచి ఉంటుంది, ఇట్ ఈస్ అన్ ఎండ్యూరింగ్ లవ్. గనక ఈ ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి. ఐశ్వర్యవంతమైన ప్రేమ, క్షేమాభివృద్ధిని కలిగజేసే ప్రేమ, నిత్యము నిరంతరం నిలిచి ఉండేటువంటి ప్రేమతో మీరేం చేయాలా? సహవాసం చేయాలి. ఇది ఒకటి చాలు ఇంతటితో. ఏంది, ఎవరు మీరు? ఎవరు మీరు? ఓ అరి భార్య భర్తలేమ్మా. ఇప్పుడు మన వాక్యం లేదు. అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ హూ ఆర్ యూ? హూ ఆర్ యూ బోత్ పాల్ అండ్ నిర్మల? బ్రాంచెస్. యు ఆర్ బ్రాంచెస్. కాబట్టి మీరు తీగలు. మీరేం చేయాలా? ఆయనలో నిలిచి ఉండాలా, ఆయనతో సహవాసం చేయాలా, ఆయన ప్రేమ మీరు కలిగి ఉంటూ దాంట్లో మీరు ముందుకు కొనసాగాలి. రెండవది 15వ అధ్యాయం యోహాన్ సువార్త 8వ వచనం. అందరం కలిసి అవుతున్నామండి. యోహాన్ సువార్త 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు. రెండవది ప్రభు మిమ్మల్ని ఏం పిలుస్తా, ఏమని పిలుస్తా ఉన్నాడు? శిష్యులుగా పిలుస్తా. ప్రభు మిమ్మల్ని శిష్యులుగా పిలుస్తా ఉన్నాడు. తీగలు కాకుండా ఏం కాలేరు మీరు? శిష్యులు కాలేరు. అందుకొరకే 8వ వచనంలో ఏం రాయబడింది? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. అంటే దాని అర్థమైంది, ఎవరు ఫలించేది? ఫలించేది ఎవరు చెప్పండి? తీగ ఫలిస్తాది. తీగ ఫలిస్తే ఏమవుతుంది? వాక్య ప్రకారంగా శిష్యులు. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుదు. కరికై లోకంలో మీరిద్దరు, మీ కాపురం, జ్ఞానం చొప్పున మీ కాపురం వర్ధిల్లాలంటే మీరు తీగలు మాత్రమే కాదు, రెండవది శిష్యులకు ఉండవలసిన లక్షణమేమి? శిష్యుడు ఏం చేస్తాడు? మనం ఎరుగుదాం. ఇదే యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో ఆడ శిష్యులు ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు. 20వ వచనము లేకపోతే 21, 22 వచనాలు. 21, 22, పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతను ఉంటే నాకు ఇష్టమైతే నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. శిష్యునికి ఉండవలసిన అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఒక లక్షణం ఏంది? వెంబడించుట. మీ ఇద్దరు కలిసి, మీ ఇద్దరు శిష్యులు అంటే అర్థమేమి? మీ ఇద్దరు కలిసి ప్రభుని ఏం చేయాలా? వెంబడించాలి. ప్రభుని వెంబడిస్తే ఏమొస్తుంది? మనం మన దేశంలో, మనం నివసించే ప్రాంతంలో ఎప్పుడు ఇట్లే వస్తుంది, మీ దేవుని అంగీకరిస్తే ఏమొస్తుంది అంటారు. నేనేం చెప్తానంటే మీకు శ్రమలు వస్తాయని చెప్తా. మా దేవుని అంగీకరిస్తే తర్వాతనే ఆశీర్వాదం. కొంతమంది చెప్పడంతోనే చెప్తారు, ఇది మనం కాదు, యేసు ప్రభువును వెంబడించిన శిష్యులకు కూడా ఈ
ఈ యొక్క క్వశ్చన్ ఉన్నది. పేతురు అన్నాడు కదా, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏమన్నాడు, ప్రభువా మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకును, మాకేం దొరుకుతుంది అంటే ప్రభు అన్నాడు నా నిమిత్తము సువార్త నిమిత్తము తల్లిదండ్రులనైనను అక్క చెల్లెలైనను అన్నదమ్ములైనను భార్యనైనను అలాగా అలాగా ఇంటి ఇళ్ళనైనను పొలమునైనను సమస్తమును విడిచి నన్ను వెంబడించిన వాడు ఈ లోకంలో 100 రెట్లు పొందును, రాబో లోకంలో నిత్య జీవమును స్వతంత్ర. ఎన్నో మేళ్ళు ఉన్నాయి ప్రభువును వెంబడించు. అయితే అవి వాటి కొరకే మీరు వెంబడించొద్దండి. ఒక మాట నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా, మార్క్ సువార్త దయచేసి ఈ మాట చదవండి ఎవరైనా. మార్క్ సువార్త 1:17 చాలు కనుక ఇప్పుడు మీరు చెప్పండి ఆయన వెంబడి వెళ్తే ఏమొస్తుంది, ఆయన వెంబడి వస్తే చెప్పండి నా వెంబడి రండి నేను మిమ్మును అంటే ప్రభు వెంబడిపోతే మనము అనేకులను ప్రభు కొరకై సంపాదించగలం. If we are disciples, if we follow him, we will become soul winners. మనము నిజంగా ఆయన శిష్యులుగా ఆయన్ను వెంబడిస్తే ఏమవుతుంది, అనేక మంది ప్రభు చెంతకు మనం తీసుకొని వస్తాం. చాలా సార్లు అనుకుంటాం వాక్యం చెప్తే 7 పాయింట్లు 10 పాయింట్లు 12 పాయింట్లు వాక్యం చెప్తే అనేకులు రక్షించబడతారు అని మనం అనుకుంటాం. ప్రభు అట్లా కూడా ఉపయోగిస్తాడు, కానీ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నీవు ఆయనను వెంబడించకుండా నువ్వు ఏం చేసినా ఒక్క ఆత్మను కూడా ప్రభు దగ్గర తీసుకురాలేవు. గనక ప్రభు దగ్గరికి ఆత్మలను తీసుకుని రావాలంటే, ఆత్మల సంపాదకులుగా మనం ఉండాలంటే, నిజమైన శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలా, ఆయన వెంబడించాలి. ఇది అద్భుతమైంది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు బక్సింగ్ గారు ఆయన మెసేజ్లో పదే పదే ఈ మాటలు చెప్పేటువంటి వాడు. ఏం చెప్పేవాడంటే, జీసస్ నెవర్ వెంట్ ఆఫ్టర్ మల్టిట్యూడ్స్ బట్ మల్టిట్యూడ్స్ వర్ ఆఫ్టర్ హిమ్. యేసు ప్రభువారు జన సమూహముల వెంట వెళ్ళలేదు. వాక్యం ఏం చెప్తుంది, జన సమూహములు ఆయన వెంట వెళ్ళను అంటే అర్థమైంది, యేసు ప్రభువారు ప్రతి క్షణంలో ప్రతి గడియలో తండ్రి యొక్క చిత్తాన్ని ఏం చేస్తా ఉన్నాడు, నెరవేరుస్తా ఉన్నాడు. అందుకొరకే అందరు ఆయన ఆ దినాల్లో ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళు కూడా ఏమంటా వచ్చినారు, లోకమంతా ఆయన వెంబడిపోయింది, లోకమంతా ఆయన వెంబడిపోయింది. కనుక మీరు నిజమైన శిష్యులుగా ఈ లోకంలో జీవించినట్లయితే అనేకులను మీరు ఆకర్షిస్తారు. యు ఆర్ లైక్ మ్యాగ్నెట్స్ ఇన్ దిస్ వరల్డ్. చూడండి, అయస్కాంతము ఆ ఇనుప ముక్కలను ఇనుప రవ్వలను ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. ఇనుప ముక్కల దగ్గరికి ఇది పోదు, ఇనుప ముక్కలు దీని దగ్గరికే వస్తాయి. కనుక ఈ లోకంలో నిజమైనటువంటి ప్రభువును వెంబడించేటువంటి వ్యక్తి ఇతరులను ఏం చేస్తాడు, ఆకర్షిస్తాడు. యు ఆర్ మ్యాగ్నెట్స్, యు ఆర్ డిసైపుల్స్, యు ఆర్ ఫాలోయర్స్, యు ఆర్ సోల్ విన్నర్స్. గనక ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, శిష్యునిగా ఉండాలంటే ఏం చేయాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి. వాక్యం చెప్తుంది యోహాన్ సువార్త 8:31, నా వాక్యమందు నిలిచి ఉంటేనే గనుక నిలిచి ఉండిన ఎడల మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. వాక్యములో నిలబడి ఉండాల, ప్రేమలో నిలబడి ఉండాల, ప్రభువులో నిలబడి ఉండాల, అప్పుడే మీరు శిష్యులు. యోహాన్ సువార్త 13:35 వ్రాయబడుతుంది. ఏం వ్రాయబడుతుంది అంటే, మీరు ఒకరినొకడు ప్రేమించిన ఎడల ఇందువలన మీరు
నా శిష్యులని అందరూ చూడండి, ఈ లవ్ గాడ్స్ వర్డ్ ఈస్ ఫాలోయింగ్ అస్. కనుక ఇది మీరు కలిగి ఉండాలని ప్రభు పేరట మేము మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాం. శిష్యులుగా శిష్యులుగా ఎట్లా వెంబడించాలా? దేవుని వాక్యంలో చూస్తే యోహాను సువార్త 10:27, యేసు నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడి. ఎట్లా వెంబడించాలా? యేసు ప్రభు స్వరం వింటూ ఆయన వెంబడి. ప్రతిదినం ఇద్దరు కలిసి ప్రార్థన వాక్యం, ఆయన స్వరం వింటూ ఆయన వెంబడించు. రెండవదిగా మనం దేవుని వాక్యం 1 పేతురు 2:21-22 క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలేందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యు మే ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. తెలుగు భాషలో వెంబడించడం లేదు, నడుచుకున్నట్లు ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే ఆయన అడుగు జాడలను వెంబడించుట. కనుక ఇలాగ చేస్తే మీరు ఆయన శిష్యులుగా ఉంటారు. యోహాను సువార్త 12:24, ఒకడు నన్ను సేవించిన ఎడల అతడు నన్ను వెంబడింపవలను. ఆయన్ను సేవించాల. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇద్దరిని జతం చేసింది? యూ హ్యావ్ సెక్యులర్ జాబ్స్ ఇస్ ఇట్ ఇట్ ఉన్నాయి కదా మీ ఉద్యోగాలు. కేవలం వాటి కోసం కాదు దేవుడు మిమ్మల్ని, యు హ్యావ్ టు సర్వ్ హేమ్. దేవుడు మిమ్మల్ని రక్షించింది, మీకు ఉద్యోగాలు ఇచ్చింది, మిమ్మల్ని భార్యాభర్తలుగా చేసింది. ఎందుకంటే తెలుసా, మీరు దేవుని సేవించాల. ఇది దేవుని యొక్క ఉత్తమమైనటువంటి ఆశ. డిసైపుల్స్ విల్ సర్వ్, డిసైపుల్స్ విల్ ఫాలో. శిష్యులు వెంబడించి ప్రభువును సేవిస్తారు. కనుక ఇది రెండవ లక్షణం, శిష్యులు వెంబడించుట, తీగలు నిలిచి ఉండుట. చివరిగా మూడవదిగా రెండు తలంపులు చూసుకొని ముగించుకుందాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం అందరం కలిసి చదవండి. 14, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎవరంటారండి? మూడవది, థర్డ్ కేటగిరీ, ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఎవరు చెప్పండి? మీరు చెప్పదు, వీళ్ళిద్దరు చెప్పాలా ఇప్పుడు? ఎవరు మీ ఇద్దరు? ఫ్రెండ్. యువర్ బ్రాంచెస్, యువర్ డిసైపుల్స్ అండ్ థర్డ్లీ యువర్ ఫ్రెండ్స్. కనుక మీ ఇద్దరు ఒకరికొకరు స్నేహితులే కాదు, మీ ఇద్దరు కలిసి దేవుని స్నేహితులు. కనుక ఆయనకు స్నేహితులు ప్రభువారి మాటలు అంటూ వచ్చినాడు 14వ వచనం. ఎప్పుడు స్నేహితులైతారు మీరు? ఎప్పుడు స్నేహితులైతారు? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల. కనుక నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల అంటే అర్థమైంది. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల అంటే అర్థమైంది. దేవుడు ఏం చెప్తాడో, దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తాడో, దేవుడు ఏదైతే చేయమని మీకు చెప్తాడో దానికి మీరేం చేయాలా? దానికి మీరేం చేయాలా? విధేయులు కావాలా? దానికి మీరు లోబడి ఉండాలా? ఒబీడియన్స్, సబ్మిషన్, ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. కనుక స్నేహితులు ఎప్పుడంటే దేవుని వాక్య ప్రకారముగా, దేవుని ఆజ్ఞ ప్రకారముగా ఎవరైతే చేస్తారో, ఎవరైతే అలాంటి దివ్యమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారో వారే ఆయనకు స్నేహితులు. సో ప్రతి దినం ఆయన స్నేహితునిగా, ఆయన స్నేహితులుగా మీరు ఉండాలంటే ఆయన చెప్పినవన్నీ. ఆ కానా వివాహంలో యేసు తల్లి పరిచారకులను చూసి ఏం చెప్పింది? 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన మీతో అంటే అర్థమైంది, ఆయన మాటకు లోబడి ఉండు, ఆయన మాటకు విధేయులు. చాలా సార్లు ప్రభు మాటకు విధేయులంగా ఉండం కానీ మనమే మాట్లాడుతూ ఉంటాం, చాటర్ బాక్స్ లాగా ఉంటాం మనం. అనేక సార్లు మనం ఎరుగుతాం కదా, ప్రభు వారు శిష్యులను రూపాంతర కొండ మీద తీసుకుపోయినాడు. ఎందుకు తీసుకుపోయినాడు? ప్రార్థన చేయడానికి తీసుకుపోయినాడు. ప్రార్థన చేస్తానికి తీసుకుపోతే ఆ రూపాంతరం కొండ మీద ప్రభు తన స్వరూప దర్శనాన్ని వారికి చూపించాడు.
వారికి చూపించగా వారు ఎంతో పరవశులవుతూ వచ్చినారు. అప్పుడు పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా నీకొక పర్ణశాల, మోషేకు ఏలియాకు ఒక్కొక్క పర్ణశాల కడదు. ఎందుకు వాళ్ళని ప్రభు పైకి తీసుకుపోయింది? పర్ణశాలలు కట్టేదానికే, ఆయనను చూచేదానికి, ఆయనను వినేదానికి. వెంటనే ఎప్పుడైతే పేతురు మాట్లాడుతూ వచ్చాడో పరలోకం నుండి స్వరం వచ్చింది. ఏం స్వరం వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. హియర్ హీ హిమ్. ఈయన మాట వినుడి, ఇది మీరు చేయాల్సింది. ఎప్పుడైతే ఆయన మాట విని ఆ ప్రకారంగా చేస్తారో, ఎవరు మీరు, ఎవరు మీరు ఫ్రెండ్స్. బైబిల్లో అబ్రహామును గురించి వాక్యం చెప్తుంది, అబ్రహామును గురించి వాక్యం చెప్తుంది. ఎవరంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. మూడు చోట్ల ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంటున్నాయి. ఎందుకు దేవుడు అబ్రహామును స్నేహితుడిని పిలిచినాడు? అబ్రహామునకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అవన్నీ అబ్రహాము చేస్తా వచ్చినాడు. కనుక మీరు మీ జీవితంలో ప్రభు చెప్పినటువంటివన్నీ మీరు చేస్తూ వస్తే మీరేమవుతారు? ఆయనకు స్నేహితుడు. కనుక స్నేహితులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒబీడియన్స్, సబ్మిషన్. ఇది ప్రభు మీతో నుండి కోరుతున్నాడు. అబ్రహాంకి ఎన్నో పర్యాయాలు, 10 పర్యాయాలు, 10 సార్లు అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షమైనాడు, 10 సార్లు ప్రత్యక్షమైనాడు, 10 సార్లు చెప్పింది అబ్రహాము తూచా తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాడు. కనుక మీరు కూడా పాల్ నిర్మల కూడి వచ్చిన దేవుని సంగమ, మీరందరూ కూడా ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క, ప్రభు ఆజ్ఞాపించినటువంటివన్నీ మీరు చేసినట్లయితే మీరు ఆయనకి ఏమవుతారు? స్నేహితులు అవుతారు. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఆశ. దేవుని యొక్క వాక్యంలో చూస్తే మన ప్రభు మనకి ఏంగా ఆయన పరిగణించబడుతూ వచ్చినాడంటే ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. సామెతల గ్రంథం 17:17, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కదా, మీరు నిజమైన స్నేహితులుగా ఒకరినొకరు ఎడబాయక, ఒకరినొకరు విడువక, విడువక మీరేం చేయాలా, ఏం చేయాలా? ప్రేమించాలి. స్నేహితునికి ఉండే గొప్పదైనటువంటి లక్షణం. తీగలో ప్రేమ చూసినాం, శిష్యుల్లో ప్రేమ చూసినాం, స్నేహితుల్లో ప్రేమ చూసినాం. చాలా అవసరమైనటువంటిది కుటుంబ జీవితం. ఫర్ ఎ సక్సెస్ఫుల్ హ్యాపీ హోమ్ యు రిక్వైర్డ్ డివైన్ లవ్. దైవికమైనటువంటి ప్రేమ ఎంతో అవసరం. ఈ మూడు క్లుప్తంగా మనం చూస్తూ వచ్చినాం. పాల్ నిర్మల, మీ జీవితాల్లో కాపురం, మీ కాపురం వర్ధిల్లాలంటే, జ్ఞానము చొప్పున మీరు కాపురం చేయాలంటే ఆయన తీగలుగా ఆయనలో నిలిచి ఉండండి, ఆయన శిష్యులుగా ఆయనను వెంబడించండి, అదేలాగున ఆయన స్నేహితులుగా ఆయనను, ఆయనకు విధేయులై ఉండండి. ఈ మూడు విషయాలు ప్రభు కోరుతున్నాడు. కూడి వచ్చిన మీరు కూడా ఇలాగున ఉండాలని ప్రభు కోరుతారు. ఒకవేళ మీరు ప్రభుకు దూరంగా ఉంటే ప్రభు మిమ్మల్ని, ప్రభు మనలందరినీ ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. నిజమైన స్నేహితునిగా ఆయన తన ప్రాణం పెట్టాడు, మన కొరకై సమస్తాన్ని అర్పించాడు. ఆయనకు నీ జీవితాన్ని అర్పించు. దేవుడు నీ కుటుంబాన్ని కూడా వర్ధిల్లా చేస్తాడు. అట్లు ఈ బిడ్డలిద్దరిని పాల్ నిర్మలను దేవుడు ఆశీర్వదించునుగాక. మొగరిద్దాం ప్రార్థన చేసుకుందాం, మొగరిద్దాం ప్రార్థన చేసుకుందాం. సుధాకర్ ప్రార్థన చేశాడు, జ్యోతి కుమకర్ గారు సార్. మా ప్రేమైన పర్లోకపు తండ్రి,
మా గొప్ప దేవా మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి రాత్రి వేళ సమయములు దేవ పాల్ అదే మీ ఆశీర్వాదాలు నిర్మలాన్ని బట్టి మీకు వందనములు. వారిరు కూడా తండ్రి 23వ తారీఖున పరిశుద్ధ దేవాహంలో జతపరచడానికై మీరు ఇచ్చిన విధానం బట్టి కూడా మీకు వందనములు. ఇదే రిసెప్షన్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి కూడా మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మీ ఆశను మీరు బలపరిచి కావాల్సిన మాటలు మీరు అనగించినందుకై మీ కొందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జ్ఞానయుక్తమైన కాపురం చేయాలంటే దేవ తీగలో నిలిచి ఉండాలని మీరు చెల్లిస్తూ వచ్చినందుకై మీ కొందములు. అదే విధముగా శిష్యులకు వెంబడించాలని దేవ తండ్రి మీకు స్నేహితులుగా ఉండాలంటే ఒకరినొకరు ఎడబాయక ప్రేమించాలని విధేయత కలిగి ఉండాలని మీరు చదివిస్తూ వచ్చిన దాన్ని బట్టి కూడా మీ కొందములు. ఆ విధంగా తండ్రి నూతన వధువరులు వారి యొక్క వైవాహిక జీవితంలో దేవ తండ్రి ప్రేమ నిలిచి ఉండడానికి అదేవిధంగా మిమ్మల్ని వెంబడించడానికి అనేకమైన నశించిపోయే ఆత్మలను రక్షించి సంఘంలో చేర్చడానికి వారు ఒకరినొకరు ప్రేమ చూపుతూ మీకు లోబడి జీవించడానికై ఆ విధంగా మీరు సహాయం చేస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరే వారికి నాయకుడిగా అధిపతిగా న్యాయధిపతిగా ఉంటూ నడిపిస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా దీవించి ఆశ్రయించండి. తగిన సమయంలో దైవిక సంతానం కూడా మీరు దయచేస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కొడుకు మీరు సహాయం చేసినందుకై మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. అనౌన్స్మెంట్ విందాం, ఆ తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను కలవచ్చు.